హాయ్ హలో ఫ్రెండ్స్, రీసెంట్గా కన్నడలో దియా అనే మూవీ చాలా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దియా దియా దియా. అసలు దియా మూవీలో ఏముంది, అసలు ఆ సినిమా అంత పాపులర్గా ఉన్న రీజన్స్ ఏంటి, అవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంట్రో వేసుకుంటే మనం స్టార్ట్ చేద్దాం. దిస్ రంజిత్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. దియా రీసెంట్గా వచ్చిన కన్నడ మూవీ. ఈ సినిమా కన్నడలోనే కాకుండా అన్ని లాంగ్వేజెస్ వాళ్ళకి కరెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఫిల్డ్ విత్ ఎమోషన్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా నార్మల్ ఇండియన్ లవ్ స్టోరీ అయినా ప్రజెంటేషన్ కొత్తగా ఉంటుంది. ఎంత కొత్తగా ఉంటుందంటే అసలు సినిమాలో సాంగ్స్ ఉండవు. ఈ సినిమా దియా అనే ఫీమేల్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది. చాలా సింపుల్ లవ్ స్టోరీ మనల్ని అలా స్క్రీన్కి అతుక్కపోయేలా చేస్తుంది. రొటీన్ లవ్ స్టోరీ అయినప్పటికీ చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ కేఎస్ అశోక్. దియా సినిమాలో లవ్ స్టోరీ చాలా బాగా నేరేట్ చేశారు అండ్ విత్ లవ్లీ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమా ముఖ్యంగా దియా చుట్టూ తిరుగుతుంది. తన లైఫ్లో వచ్చిన ఇద్దరు అబ్బాయిలు తన లైఫ్ని ఎలా చేంజ్ చేశారు అనేదే మెయిన్ పాయింట్. మెయిన్గా ఈ సినిమా ముగ్గురు మీద రన్ అవుతుంది. అందులో ముఖ్యంగా పృథ్వీ అంబర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. తన యాక్టింగ్ చరిస్మాతో మంచి ఎనర్జీ తెచ్చాడు మూవీలో. అండ్ సినిమాలో సన్ అండ్ మదర్ ట్రాక్ ఎస్పెషల్లీ చాలా సూపర్గా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ మిరాకిల్స్ అనే ట్యాగ్ లైన్తో రన్ అవుతుంది సినిమా. ఆ ట్యాగ్ లైన్కి తగ్గట్టే సినిమా కూడా చాలా ఎమోషనల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి సినిమాలు మన తెలుగులో కూడా వచ్చాయి, అందాల రాక్షసు లాంటి సినిమాలు. కానీ దియా సినిమా మాత్రం ఎమోషనల్గా చాలా బాగుంటుంది, ఎక్కడ ట్రాక్ మిస్ కాకుండా. ఈ సినిమా ఇంత వైరల్ కావడానికి మెయిన్ రీజన్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ చాలా హార్ట్ మెల్టింగ్గా ఉంటుంది. మరీ డైరెక్టర్ ఇంత షాడిస్టా అనిపిస్తుంది మనకి, డైరెక్టర్ని తిట్టేస్తాం కూడా. ఏంట్రా బాబు సినిమా ఇలా ఉంది అనిపిస్తుంది క్లైమాక్స్ చూస్తే. మనకు తెలియకుండానే డైరెక్టర్ని తిట్టేస్తాం. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా చూడాలంటే ఈ సినిమా చూసేయండి. దియా స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. డోంట్ మిస్ ద మూవీ. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఉంటా మరి, దిస్ రంజిత్ కుమార్ అండ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి.